Jeho Bharat, Yatra for Bharat, welcome, grand welcome, new year. Rendevela hero, ekati ela untundi ani andaru kuda aatrutaga aashaga chustunnaru. Baba Pandangam, numerologist, rendevela hero ekati em cheppabothunnadu ani baga eager ga wait chestunnaru kada concentration. Yes, very good. Kachithanga nadi ee personal year nenu ikkada cheptu unde ikkada KTR sir ni cheptunnaru kada. So mee daatlo kuda meeru mana personal year 2021 ela untundi ani meer check chesukochu mee jathakanni meere check chesukochu chaala ee video poorthiga chudandi ikkada evarni uddeshinchi cheppadam jarigindi gaani endukante ippudu maa party intolado evaru dovalu ani chepte meeku artham kaadu kabatti mana telangana rashtramlo inga veelaku minchina celebrities gaani veelaku minchina vaallu evaru unnaru inga manaku so ante cine field loki veltam ledante political veltam so andukosam cheppa annida bhavinchaddu మేనగా ఇక్కడ ఏముంది ఏం పాజిటివ్స్ ఉన్నాయి ఏం నెగటివ్స్ ఉన్నాయి ఏం మార్చుకోవాలి ఎందుకంటే త్వరలోనే మన కేసీఆర్ సార్ వాళ్ళ యొక్క సుపుత్రునికి కేటీఆర్ సార్కి పట్టాభిషేకం ఇవ్వబోతున్నారు సీఎం సీట్లో కూర్చోబెట్టుకున్నారు కాబట్టి మన భవిష్యత్తు సీఎంగా కేటీఆర్ సార్ ఎలా పరిపాలించబోతున్నారు ఈ 2021 ఎలా ఉంటుంది మరి కేటీఆర్ సార్కి చూసుకుందాం ఒకసారి న్యూమరాలజికల్ ప్రకారంగా అలాగే నేను కేసీఆర్ సార్ కూడా చేశాను యాత్ర పర్వత లో ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి మొదటిసారిగా యోగిత పాండు యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట చూడండి టక్మన్ కొట్టండి సో ఫార్వర్డ్ చేయండి వీడియోస్ థ్యాంక్యూ థ్యాంక్యూ న్యూమరాలజీ ప్రొఫెషనల్ కోర్సు ఆల్రెడీ స్టార్ట్ అయింది దాదాపుగా ముగ్గురు జాయిన్ అయ్యారు సో ఆ కోర్సు వివరాలు కూడా మీకు ఇంకా వాట్సాప్ కి మీరు ఇన్ఫర్మేషన్ కోసం పంపించచ్చు తప్పనిసరిగా నేను కూడా దాదాపుగా ఒక 6 సంవత్సరాలు అయిపోయింది ఈ న్యూమరాలజీ ప్రొఫెషనల్ గా చాలా అద్భుతంగా అంటే నెలకు 20,000 10,000 30,000 వచ్చేది కానీ ఈ 2020లో చాలా శరవేగంగా లక్షలు వస్తున్నాయి లక్షల కోట్లు సంపాదించాలి సులభంగా అన్నంటే ఖచ్చితంగా న్యూమరాలజీ ఇస్ ద బెస్ట్ వే ఎందుకంటే అందరూ సెలబ్రిటీ నా జీవితం ఎలా ఉంటుంది మీ జీవితం ఎలా ఉంటుంది నా జీవితం ఇంత సెలబ్రిటీస్ అందరూ కూడా ఇట్స్ ఎ గోల్డ్ టైమ్ స్టార్ట్ నౌ ఓకే రైట్ సో మనం వెళ్దాం కేటీఆర్ సార్ న్యూమరాలజీ కోడ్ 6 and 9 వెరీ వెరీ చాలా అట్రాక్టివ్ కోడ్ అన్నమాట ఇది చాలా ఎందుకంటే 6 చూడండి 6 ఇలా ఉంటే 9 ఇలా ఉంటుంది సో ఆపోజిట్ గానే ఉన్నాయి కానీ చాలా అందంగా ఉన్నాయి నంబర్స్ అన్నమాట సో ఇలా వచ్చింది 6 అండ్ 9 అంటే ఇది జన్మ సంఖ్య బర్త్ నంబర్ అంటారు ఇది విధి సంఖ్య డెస్టినీ ఫ్యూచర్ నంబర్ అంటారు చాలా మంచి నంబర్స్ అన్నమాట సో స్మార్ట్ వర్క్ ఉంటుంది ఇక్కడ మొత్తం నో హార్డ్ వర్క్ సో 6 అనేది లగ్జరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ 9 అనేది కుజుడు సంపదలు ఐశ్వర్యము ధైర్యము సో తెగువ మొండితనం అన్నిటికీ ఫైరింగ్ ఆర్డర్స్ అన్నమాట 9 అంటే సో అంత బాగుంటుంది 6 అనేది చాలా స్మార్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లగ్జరీస్ సో తెలుసు ఆల్రెడీ మీరు చూస్తుంటే ఒక రియల్ ఎయిర్ లాగా కనిపిస్తున్నాడా లేదా ఓకే రైట్ సో ఈ విధంగా న్యూమరాలజికల్ కోడ్ 6 and 9 చాలా మంచి కాంబినేషన్ ఈ 6 కి 9 కి మంచి ఫ్రెండ్లీ నేచర్ అనమాట నెగిటివ్ నంబర్స్ ఏం కావాలి సో ఇక్కడ చూద్దాం మనము మనకు జూలై 24, 1976 సో నేను ఒక కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తున్నా అంటే జూలై నెలలో నేను కూడా జూలై 5 లో పుట్టాను కాబట్టి జూలై నెలలో ఎవరైతే పుట్టి ఉంటారు ఇక్కడ కేటీఆర్ సార్ అని కాదు మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జూలై 8 సౌందర్య గారు జూలై నెలలో పుట్టారు కల్పనా చౌలా గారు జూలై నెలలో పుట్టారు వీళ్ళు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్లైట్ లో కావచ్చు జర్నీ చేసేటప్పుడు ఫ్లైట్ లో కావచ్చు ట్రైన్ లో కావచ్చు బస్సులో కావచ్చు కారులో కావచ్చు ఈవెన్ టూ వీలర్ కావచ్చు మామూలు రోడ్ మీద కొంచెం కేర్ఫుల్ గా ఉంటారు అనమాట ఎందుకంటే జూలై నెలలో ఎవరైతే పుట్టినారో ఆల్మోస్ట్ చాలా మంది కూడా బాగా బిజీ సెలబ్రిటీస్ అందరూ కూడా ప్రమాదంలో మరణించిన వాళ్ళు ఉన్నారన్నమాట ఎందుకు చెప్తున్నారంటే నేను ఏది చెప్పినా అది ఎంతో సత్యమై ఉంటుంది కాబట్టి అది మీకు చెప్తున్నాను ఎవరిని హర్ట్ చేయడానికి కాదు మాత్రం కాదు సత్యం ముందే ఆ దేవుడు ఆ మహాదేవుడు మాతో చెప్పిస్తున్నాడు అనమాట సో అందుకోసమే నేను కూడా జూలై 5 అందుకోసమే నేను కూడా మహామృత్యుంజయ యజ్ఞాలు రెగ్యులర్ గా గాయత్రి యజ్ఞం మహామృత్యుంజయ యజ్ఞం యొక్క మంత్రాలు తర్వాత శివరాత్రికి మహామృత్యుంజయ యజ్ఞం గత 16 సంవత్సరాలు చేశాం తర్వాత గాయత్రి యజ్ఞం కూడా మా వరుణ అగ్నిహోత్రం డేకి గాయత్రి యజ్ఞం కూడా 24 అవర్స్ చేస్తాం ఉదయం సాయంత్రం నిత్యాగ్నిహోత్రం చేస్తాం ఎక్కడన్నా ప్రయాణం వెళ్ళినప్పుడు గణపతి స్తోత్రం చెప్తాం సో భగవంతునికి మించింది ఇంక ఏది లేదు వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం పొందాలి సో ఇక్కడ మనం వెళ్దాం సో జూలై 24, 1976 సో 7 అనేది 2 సార్లు రిపీట్ అయింది దీని వల్ల నేను ఏం చెప్పబోతుందంటే వీళ్ళకి జరగబోయేటన్నీ కూడా కథల రూపంలో వస్తాయన్నమాట ఇట్స్ ఎ గుడ్ ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ అనమాట సో 7లో ఆ నంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడున్నా సరే ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ అనమాట సో అదే విధంగా మన ఇక్కడ
టోటల్ గా మనం క్యాలిక్యులేషన్ చేస్తే న్యూమరాలజీ ప్రకారం సో 24 అంటే 6 77 చేసుకుందాం ఇక్కడ 19 అంటే 10 చేసుకుందాం 76 అంటే మనం 13 చేసుకుందాం మొత్తం టోటల్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 13 ప్లస్ 23 సో 36 వచ్చింది ఇలా 3 6 కాంబినేషన్ అనేది ఎప్పుడూ కూడా చూడండి జాగృతంగా గమనించండి 3 ఏమో దేవతల గురువు 6 అంటే రాక్షసుల గురువు వీళ్ళిద్దరి వల్ల కాంబినేషన్ అయి వచ్చింది అంటే ఈ కాంబినేషన్ ఇదే 27 అయితే చాలా మంచిది అన్నమాట అదే 54 గాని 45 అంత మంచిది అన్నమాట 18 వచ్చిన సో 18 కూడా ఇక్కడ వచ్చింది అన్నమాట తర్వాత చెప్తాను 18 వచ్చింది అన్నమాట ఇక్కడ సో చూడండి ఈ విధంగా మన కాంబినేషన్ వచ్చింది అంటే 6 అండ్ 9 కాంబినేషన్ సో ఒకసారి మనం లోషో గ్రేడ్ అంటే న్యూమరాలజికల్ హారోస్కోప్ అంటారు ఇది చైనా వాళ్ళు మనకు దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఇన్నోవేషన్ డిస్కవర్ చేశారు సో ఇక్కడ మనం 4 4 వేసాం ఇక్కడ 9 మనకి ఇక్కడ ఉంది 9 వేసాం ఇంకో 9 ఇక్కడ నుంచి వచ్చింది 9 వేసాం తర్వాత 2 ఇక్కడ వేసాం తర్వాత 7 రెండు సార్లు ఉంది ఇక్కడ వేసేసాం తర్వాత 6 ఇక్కడ ఉంది తర్వాత ఇక్కడ కూడా ఉంది అంటే డబుల్ వచ్చేసింది 6 ఇక్కడ ఒకటి ఇంకోటి రెండు ఆరుని వేసేసాం సో 1 2 3 4 5 6 7 8 9 తొమ్మిది సంఖ్యలు ఉన్నాయా లేదా ఒకసారి చూసుకుందాం మనం 1 2 3 4 5 6 7 8 9 తొమ్మిది ఉన్నాయి అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు చూద్దాం సో ఇక్కడ 492 అనేది మేధావి రేఖ అంటే కేసీఆర్ సార్ ఉంది కేటీఆర్ సార్ కూడా ఉంది ఇద్దరికి ఉంది అనమాట అదే విధంగా 276 అనేది క్రియేటివిటీ లైన్ అనమాట రెండు బలరేఖలు వచ్చాయన్నమాట ఇక్కడ సో ఇక మెయిన్ ఏంటంటే బ్రహ్మస్థానం ఏదైతే బ్రహ్మస్థానం ఉందో అంటే 5 నంబర్ ఇక్కడ మిస్ అయింది సో ఇది మిస్ అయింది సో దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట అది స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ గ్యాప్ గా రావడము అంటే ఎందుకంటే కేసీఆర్ సార్ లో ఉన్న నంబర్ లో కేసీఆర్ సారు 54 పుట్టారు కాబట్టి అక్కడ 5 నంబర్ ఉన్నది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 5 నంబర్ ఉంటుందో ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 5 నంబర్ ఉంటుందో దేన్నైనా రూల్ చేయొచ్చు మనము చక్కగా సో అందరినీ కలుపుకోవచ్చు ఇక్కడ 5 నంబర్ లేకపోవడం అనేది పెద్ద మైనస్ సో సీఎం అనే వ్యక్తికి ఎవరైనా సరే సీఎం కావచ్చు పిఎం కావచ్చు మీరు ఒక గల్లీ లీడర్ కావచ్చు ఢిల్లీ లీడర్ కావచ్చు ఈ 5 నంబర్ ఎప్పుడైతే మిస్ అవుతుందో కనెక్టింగ్ ద పీపుల్ మిస్ అన్నమాట సో అందుకోసమే ఇది మోస్ట్ పవర్ఫుల్ అండ్ బ్రహ్మస్థానం కాబట్టి మిస్ అయింది సో దానివల్ల ఇప్పుడు మనకి 2021లో మన కేటీఆర్ సార్ గారిది ఎలా ఉందో చూద్దాం న్యూమరాలజికల్ ప్రకారం ఇంకా మనం ఇక్కడ డేట్ వేసుకున్నాము మంత్ వేసుకున్నాము ఇక్కడ ఇయర్ 2021 ఇయర్ వేసేసుకున్నాం సో 2 4 6 7 7 వేసాం తర్వాత 2021 అంటే 5 వచ్చేసింది టోటల్గా 6 7 కలిస్తే మనకి 13 ప్లస్ 5 18 వచ్చింది సో ఈ 18తో అంటే 1 అంటే మనకు సూర్యుడు 8 అంటే శని యుద్ధం ఇక్కడ కూడా యుద్ధమే ఇక్కడ కూడా యుద్ధమే యుద్ధం ఎందుకు యుద్ధం ఎందుకు యుద్ధం యుద్ధం ఎందుకు ఎందుకంటే 18 అధ్యాయులు భగవద్గీతలో ఉంది యుద్ధమే 18 రోజులు యుద్ధమే ఎందుకంటే ఇది సూర్యుడు మరియు ఇక్కడ శని సూర్యుని కొడుకే శని కాబట్టి వీళ్ళిద్దరు పడదు ఇక్కడ కూడా దేవతల గురువు బృహస్పతి మరి ఇక్కడ శుక్రాచార్యుడు రాక్షసుల గురువు టోటల్ గా వచ్చింది 9 సో ఆయన విధి సంఖ్య కేటీఆర్ సార్ గారి విధి సంఖ్య 9 ఈ సంవత్సరం 2021 9 అనేది చాలా మంచి నంబరే ఆయన విధి సంఖ్య ఏదైతుందో అదే ఇది వచ్చింది కాబట్టి కేటీఆర్ సార్కి పట్టాభిషేకం పూర్తయినట్టే ఆయన సీఎంగా ఎప్పుడైతే ఎలక్షన్లకు ఇంకా 2 3 సంవత్సరాలు ఉంది కాబట్టి సీఎం అయినట్టే కానీ యుద్ధం మొదలైనట్టే సో ఎందుకంటే ఆల్రెడీ టిఆర్ఎస్ బీజేపీ తగ్గ ఫర్గా నడుస్తుంది నువ్వా నేనా సో ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మీ అందరూ తెలుసు ఇక ఈ రెండింటి మధ్యలో జరుగుతున్నప్పుడు చిన్న చిన్న పార్టీలు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా ఏం లేవు కానీ మెల్లగా మొలకెత్తుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ సో చెప్పలేం రెండు పార్టీల పోటీలు జరుగుతున్నప్పుడు మధ్యలో చిన్నగా మొలకలాగా వచ్చేస్తుంటుంది అది మహావృక్షం కావచ్చు భవిష్యత్ తరంలో మీకే తెలుస్తుంది సో మొత్తం ఏదైతే ఇక్కడ కేటీఆర్ సార్ విషయంలో 2021లో మంచిగా సీఎం అవుతారు కానీ యుద్ధం మొదలైనట్టే యుద్ధం టిఆర్ఎస్ అండ్ బీజేపీ
ORS and BJP versus yuddham 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 tarvata ikkada 3 8 anedi miss ayindi oka political lo manam vijayam sadhinchalante political lo vijayam sadhinchalante kachithanga vaalla yokka data birth lo gaani vaalla astrology prakaram gaani rahu undale unnadu ikkada tarvata guru undale ikkada 3 number 8 undale ikkada shani maharaj ఈ 3 అండ్ 8 మిస్ అయినమాట సో ఇప్పుడు నేను ఇంకా ఇది ఒక విశ్లేషణ జరిగింది దీని థాట్ ప్రాసెస్ లైన్ అంటారు ఈ ఉంటే చాలా అద్భుతంగా విజయాలు సాధిస్తారు అది కేసీఆర్ గారి డేటా బట్ లో ఉంది అది అదే విధంగా మన ఇక్కడ కేటిఆర్ అంటే చాల్డియన్ పద్ధతిలో అంటే మనకు నాలుగు పద్ధతిలో ఉంటాయన్నమాట న్యూమరాలజికల్ ప్రకారంగా ఇక్కడ కేటిఆర్ అంటే మనకు న్యూమరాలజికల్ ప్రకారంలో 8 వచ్చింది ఇది అంత మంచి నంబర్ కాదు అదే విధంగా పైథాగరస్ పద్ధతిలో 13 నంబర్ వచ్చింది ఇది కూడా అంత మంచి నంబర్ కాదు నేమ్ నంబర్ లో కూడా ఇది అంత మంచి నంబర్ కాదు తర్వాత 66 పిరమిడ్ లో కూడా 66 వచ్చింది ఇది మళ్ళీ మనకి ఏమవుతుంది 12 అవుతుంది 12 అంటే 3 అంటే 6 కు 3 పడాలి కానీ 9 పడుతుంది ఇది ఒక 50% మనకు ఇక్కడ బాగుంది ఎందుకంటే ఇవి రెండు 6 లు వచ్చాయి చాలా మంచి నంబర్ 6 అనేది చాలా మంచిది రెండు 6 లు చాలా మంచిది అన్నమాట డబుల్ ధమాకాలగా సో ఇక్కడ మనకి కానీ అది మొత్తం కొడితే మనకి 3 వస్తుంది 50% ఇక్కడ సక్సెస్ ఉంది సో అదే విధంగా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తుల్లో వాళ్ళ పేరులో ఏదో ఒక సెన్సేషన్ హిట్ నంబర్ ఉంది ఉంటేనే వాళ్ళు పరిపాలించారు ఇప్పుడు కేసీఆర్ సార్ నంబర్ తీసుకుందాం కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే మనకు న్యూమరాలజికల్ చాల్డియన్ నంబర్ లో 7 7 ఇది చాలా అద్భుతం ఆయన విధి సంఖ్య 2 వచ్చింది కాబట్టి చాలా అద్భుతం ఆకర్షణ జరిగింది తర్వాత పైథాగరస్ లో 14 జనాలందర్నీ ఆకర్షి కేసీఆర్ సార్ మాట అంటే అసలు తిన్నోళ్ళు పడుకున్నోళ్ళు తినకున్నా లేకున్నా కేసీఆర్ సార్ మాట్లాడుతున్నారు మీటింగ్ లో లైవ్ అంటే గుడ్డ గుబ్బల్లాగా ఇట్లా ఓపెన్ చేసి చూసేవారు అంటే ఆకర్షణ 14 కానీ 41 కానీ 41 ఏమో నరేంద్ర మోడీ 14 ఏమో కేసీఆర్ సార్ ఇవి రెండు ఆకర్షణలు కాబట్టి తూకిత్తా మైకిత్తా అన్నట్టు ఉంది అనమాట సో ఆకర్షణ అదేవిధంగా నేమ్ నంబర్ లో కూడా 7 ఉంది 7 ఉంది సో ఇది కూడా ఆకర్షణే ఇక పిరమిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది 1 నంబర్ వచ్చింది అందుకోసమే కేసీఆర్ సార్ ఎంతో మంది 60 సంవత్సరాలుగా తెలంగాణ కోసం ఎంతో మంది పోరాడిరు కానీ ఎవ్వరి వల్ల గాలే ఒక్క కేసీఆర్ సార్ వల్ల అయింది కేసీఆర్ సార్ వల్ల ఎందుకైంది ఆయన పిరమిడ్ నంబర్ లో 55 నంబర్ వచ్చింది 55 నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట సో 1 ఆల్వేస్ 1 ఆయన కింగ్ మేకర్ అయ్యారు తెలంగాణ జాతిపితగా పేరు పొందాడు తెలంగాణ మహాత్మా గాంధీగా పిలుస్తున్నారు దానికి కారణం నంబర్ పలికింది సో ఇక్కడ అన్ని రైట్ మార్కులే ఉన్నాయి మరి ఇక్కడ 3 రాంగ్ మార్కులు ఉన్నాయి దీని తర్వాత ఏం జరగబోతుందండి భవిష్యత్తులో కేటీఆర్ సార్ యొక్క పరిపాలనలో యుద్ధం 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 ఎందుకంటే టీ అనేది చాలా అద్భుతమైన ప్రమోషన్ ఇస్తుంది రాకెట్ వేగంతో ముందుకెళ్తుంది కానీ ఈ రాకెట్ వేగంతో వెళ్ళేటప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఆ మినిస్టర్స్ కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ అనుకూలించకపోవచ్చు ఎందుకంటే 18 36 36 ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటి నుంచో ఉందన్నమాట అలా యుద్ధం 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 సో మొత్తం మీద అయితే దిస్ ఇస్ ద ఫైనల్ ఏదేమైనా రాబోయే రోజుల్లో చాలా రాజకీయంగా చాలా మార్పులు జరగబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది విధి సంఖ్య 9 వచ్చింది మంచి రాజయోగం అని అందుకోసం సీఎం అయినాడు సో ఆల్ ద బెస్ట్ అన్లిమిటెడ్ సక్సెస్ తప్పకుండా మీ జీవితంలో కూడా అపురూపమైన విజయాలు సాధించాలంటే లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ నేమ్ లక్కీ మ్యారేజ్ డేట్ ఇవి ఉంటే మీ జీవితంలో కిక్కు అయితే లక్కీ ఉంటే ఇంకా మనం ఏం చేద్దా చెయ్యాలి చేస్తూ 99% మీ యొక్క స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ మీ క్యారెక్టర్ అనేది మంచిగా ఉందని ఇవన్నీ కలిసి వస్తాయి సో అందుకోసమే మీరు అబద్ధం ఆడచ్చు నేను అబద్ధం ఆడచ్చు కానీ నంబర్స్ మాత్రం నిజమే చెప్తాయి థ్యాంక్ యూ మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను ఈ వీడియోని నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫార్వర్డ్ చేయండి యోగితా పాండు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అన్లిమిటెడ్ సక్సెస్
Thank you.